ఇంకా కన్నారా సమ్మె ఇంకా 10 రోజులు అయితే ఎగ్జామ్స్ పెట్టుకుని ఫోన్తో మాట్లాడుతున్నాం. ఈసారి 10/10 రాకపోవాలి. షెల్లో షాపులు పెట్టినట్టు కాదు, షాపులు తాకినట్టు రాకపోతే చదువుకో చదువుకో మంచిగా చదువుకో. 6.6 చదువుకో చదువుకో మంచిగా చదువుకో. ఇవ్వాలి మా ఎగ్జామ్స్ నేను చదివిన క్వశ్చన్లను రావాలి, లేకుంటే నా పక్కన వాళ్ళని మంచిగా ఉన్న వాడాలి. 11 రోజులకి 11 కొబ్బరికాయలు నీకు పడుతుంది కూడా ఫెయిల్ అయ్యేటట్టు ఇచ్చే పోతుంది అది. అరే సత్తి మొన్న 2 ఎగ్జామ్స్ చేరు మంచిగా రాసినారా? మస్తు రాసిన. అవునా? అయితే అని మళ్ళా మనకి ఎగ్జామ్స్ ఇప్పుడు పెడతాడరా, మళ్ళా కరోనా ఉంది కదా, మళ్ళీ దాని తర్వాత పెడతారు కదా. ఏమోరా కరోనా పాడు మన ఎగ్జామ్స్ గిట్ల అయ్యారా, మళ్ళీ పెడతారు కావచ్చు. మరి 3-2 ఎగ్జామ్స్ అయితే మంచిగా రాసినా కదా, ఫుల్ రాసినా ఇంకా మంచి రాసిన పక్కడే మంచి పెట్టిరా. సరే సరే సర్లే బాగానే నీళ్ళు పెరిగినాయి కదా, రేపు మాపు అయితే మత్తడి బస్ స్టార్ట్ ఉన్నది, మత్తడి ఖచ్చితంగా పోతుంది. కానీ చేపలు బాగానే ఉన్నాయి కదా, అదే బాగానే ఉన్నాయి. దూరం పోతారేంద్రా, కరోనా ఏంది కరోనా ఎక్కడిరా, నిన్న కొంచెం వానలో దర్శి ఉండే కొంచెం జలుబు అయినట్టు అయింది. అటు జలుబు అది భయపడకూడదు కరోనా లేదు మనం లేదు. సరే కానీ రాత్రి చేసిన వాడిగా మాకు తెలిసింది. అబ్బా నేను బోంగా ఎవరు చూడలేదు, కుంపదీసి ఎవడన్నా చూసిండా? ఏంది వీళ్ళకి ఎట్లా తెలిసింది? రాత్రి బంపింగ్ చేసుకున్నావు కదా, పొద్దుగారు మేము తిడతాను చూసిన ఒక్క 2 ఎక్కువైనా కదా నిన్న నైట్. నేను ఇంకేదో అనుకుంటానా మీరు అట్లా అంటా అంటే, ఒక 2 నైట్ మంచిగా బగ్గ తాగినావు, ఇప్పుడేమో వర్షం తడిసినా జలిపోయింది అంటున్నా, తాగినా అని చెప్పారు కదా. అసలు చెప్పాలరా సీను, చల్లూరు పోదాం మంచిగా మనసుకి నాకు గీలు ర్యాంకర్ రా మొగాడితో ర్యాంకర్ లెక్క ఉంది. ఇలాగనే చెప్పిన కాదురా చదువుకోరా అని చెప్పి చెప్పిన ఇంటనే ఇప్పుడే కూర్చొని మళ్ళీ వాళ్ళని చోపటి కానీసుకొని మళ్ళీ పోతాన్నాం. ఎగ్జామ్ ఇవ్వట తరడు ఉంది కదా, తర్వాత ఉండే అందుకే తర్వాత అయితే చదువుకోవా. కమర్షియల్ స్టడీస్ పోతాను ఇప్పుడు అనుకుంటున్నాను. కమర్షియల్ స్టడీస్? కమర్షియల్ స్టడీస్ నువ్వు పాస్ అయితే నా సెవే కోసుకుంటారా? ఇక వీడికైతే 5 మార్కులు కుదురా. ఏ నువ్వా తరణి ఏమిటి బతికిపోతారా మీరు? వీళ్ళకేమో చదివచ్చా ఇప్పుడు చెప్పండి షాపులు ఇవ్వడానికైతే కొంచెం కూడా భయం చెప్పిన మొత్తం అది కూడా ఎంత తిరుగుతాడు షాపులు తాకినట్టు అక్క అని చెప్పిన లేకపోతే నీకు 5 మార్కులు కొంచెం భయం చెప్పా మీవానికి చెప్పాలా చెప్పా కానీ చెప్పిన ఏం తిరుగుడు వాడు 10th క్లాస్ ఎగ్జామ్స్ వస్తానే అంటే ఒక 10 రోజుల ముందు నుండి ఎటు పోకుండా చదువుకున్నట్టుండే. జనరేషన్ మొత్తం చేంజ్ అయింది, ఆరమైన పోరగాలు. 10వ తరగతి పరీక్షలు లేకుండానే విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేయాలని సర్కార్ నిర్ణయించింది. కరోనా వల్ల ప్రస్తుతం పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదన్న ముఖ్యమంత్రి వివిధ రాష్ట్రాలు అనుసరించిన పద్దతులనే అవలంబించాలని నిర్దేశించారు. ఇంటర్నల్ అసెస్మెంట్ పరీక్షల మార్కుల ఆధారంగా గ్రేడులు ఇవ్వాలని ఆదేశించారు. సత్తారే మా అన్నే అనిపిస్తున్నాడు అక్కడ ఉండొచ్చు చెవోసుకుంటా అన్నాడు. ఏమన్నా 9.5 వచ్చినా ఇంకేంద్ర బాగా చెవోసే ఉన్నాడు ఇంకా ఫెయిల్ అయితే అన్నాడు నన్ను. చూద్దాం పా ఉన్నాడు బా అంటే కదా ఫెయిల్ అయితే చెవోసుకుంటా అంటే 9.5 వచ్చినాయి 9.5 పాస్ అయింది కదరా కేసీఆర్ సార్ పాస్ చేసిండు ఇప్పట్లో పాస్ చేసిండు కూడా. ఇప్పుడు గాంతా నీకు బ్లేడ్ తెచ్చిన షేవ్ కోసులే నాది నాకు. అరే సన్నిగా నీకు విషయం తెలుసా, నువ్వు ఫాస్ట్ కావాలి మంచి చదవాలనే నేను చెప్పిండ్రా పిచ్చోడా. నువ్వు మంచి నీకు ఎగ్జామ్స్ క్యాన్సిల్ కావాలని దేవుని మొక్కిన నీకు విషయం తెలుసా? ఏం చెప్పింది మంచి కోసం చేసిన కూతురు మరి అట్లా అన్నో మొన్న మరి ఏ పిచ్చుడా మంచిగా నీకు పాస్ కావాలని మంచి మార్కులు రావాలని కోరుకున్నాను నేను. అట్టి నీ మూడు అట్టి అంటారా ఏం తెలుసు మా సార్ నాడు కూరగాయలు మంచిగా పాస్ అయ్యారు కదా, ఏ కష్టం చేయకుండా వాళ్ళు రాసి పాస్ అయ్యారా అనే కేసీఆర్ పుణ్యానే పాస్ అయ్యారు వాళ్ళు ఏంటి కదా పారీగా మరి కులం
Thank you.